రీసెంట్గా ఒక మర్డర్ జరిగిందండి, 17వ తారీఖున వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అది అందరికీ బాధాకరం బాబా. అది ఏదైనా ఫ్రెండ్షిప్లో ఉంటే ఇట్లా ఇట్లా ఉండదు. ఏదైనా ఉంటే చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. కానీ ఒక అమ్మాయి గురించి, అమ్మాయి ఫ్రాడ్ ఫస్ట్ అయితే, ఫస్ట్ వాళ్ళు లవ్ చేసిండో వీళ్ళు తర్వాత సంగతి. అది ఒక ఒక వాళ్ళు లవ్ చేసి మనకు చేస్తే అది ఏం చేయాలి? అప్పుడు మనం ఇట్లా హింసాంగం కోసి చేసి మరి దాన్ని నిపంటించి ఇవన్నీ చేసాం, తప్పది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళిద్దరూ కలిసి అబ్బాయిని చంపేశారు అంటున్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఆ అమ్మాయికి ఏం చేయాలంటే, మామూలుగా అమ్మాయి నువ్వు శిక్ష కాదు, బయటికి రాకుండా చేయాలి ఫస్ట్. ఆ అమ్మాయి గురించి ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది. ఫస్ట్ నవీను, వీళ్ళిద్దరు క్లాస్మేట్లో ఏదో ఉండొచ్చు, హాస్టల్ ఉన్నప్పుడు ప్రతి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా హాస్టల్లో ఉంటాను, మా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏం తప్పు? అమ్మాయి తప్పు. అమ్మాయిని అసలు అమ్మాయి అసలు లెక్క చూస్తే, ఇప్పుడు అమ్మాయిని మనం ఏం చేయాలి? ఇప్పుడు అబ్బాయికి ఏదో శిక్ష పడేదో అమ్మాయికి అదే చేయాలి. ఆయనకి మళ్ళా ఆయనకి చేయదు. ఎవరెవరు ఆయన పేరేం పేరు? హరే హరే కృష్ణ. తప్పు అంది కాదు. మరి మనోడు తప్పు కాదంటే ఎలా కుదురుతుంది? మనోడు అబ్బాయిని చంపింది, ఆ అబ్బాయి పైగా చాలా క్రూరంగా కోసేసాడు బాడీ పార్ట్స్ కానీ. అబ్బాయి తప్పు కాదని ఎలా చెప్తారు మీరు? ఈయన అమ్మాయి ప్రేమ ఉంది కదా, ఈ అమ్మాయి ఈయన ఫస్ట్ వాడిని లవ్ చేసింది అమ్మాయి, తర్వాత ఈ నెంబర్ తిరుగుతుంది తను చూసినా మనం చూసే లెక్క. తర్వాత ఏమైంది, ఈయనతో రోజు కలిసి ఉండే వాళ్ళు నచ్చలేదు, హరే హరే కృష్ణ నచ్చలేదు. అది లవ్ కాన్సెప్ట్ కాదు ఆ అమ్మాయిది. అది లవ్ సింబల్ కాదు. ఆమె ఫ్రాడ్ ఫస్ట్ ఆమె శిక్షించాలి ఫస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి కూడా బలి అయిపోయాడు. ఇప్పుడు ఇద్దరు మన ఇద్దరం ఫ్రెండ్స్, నేను ప్రేమించిన, నువ్వు ప్రేమించినావు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కానీ అనాలి కానీ ఇట్లా కోసి చేసి బయట పంపించి అన్ని పోసిన తర్వాత దాన్ని కాల్ చంపడం వల్ల ఈ అమ్మాయిని తీసుకుపోయి, ఈ నింపడం వల్ల ఇంకొక ముస్లిం అబ్బాయి ఉన్నాడు, వాడిని తీసుకొని స్పాట్ తీసుకొని చూపించి మళ్ళా ఆడికి వెళ్ళిపోయినాక నేనే చంపిన ఈ అమ్మాయి మళ్ళీ 1800 ఇచ్చి ఇచ్చినాక మళ్ళీ పిఎస్ వయసు అంటర్ అయినాక అది అమ్మాయి అబ్బాయి తురుకోడు. ఆ అమ్మాయి ముస్లిం అబ్బాయి ఏం పేరు అని పేరు నాకు అసలు. అబ్బాయి ఉంటాడు ముస్లిం అబ్బాయి కూడా హసన్, హసన్. ఇది మళ్ళీ ఆ పిఎస్ దాకా పోయినాక వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఆడ సరణ కూడా తప్పదు. ఆ అమ్మాయి చేసింది అది మొత్తం. అయితే ఇందులో ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, హరహర కృష్ణ తన A1గా, అలాగే వాళ్ళ ఫ్రెండ్ హసన్ A2గా పెట్టారు. చాలా మంది ఏమంటున్నారంటే A2గా అమ్మాయిని పెట్టాలి, A3గా హసన్ పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. A1గానే అమ్మాయిని పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే అమ్మాయి గురించే బలి అయిపోయింది కాడు. ఆ అమ్మాయి కలకపోతే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు కదా. అమ్మాయి దిక్కేలా పాన అమ్మాయిని కదా, అమ్మాయినే పెట్టాలి. ఫైనల్గా ఒకటి చెప్పండి, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి శిక్ష, ఆయన అయితే బలి అయిపోయాడు, వాళ్ళేమో పైసా అమౌంట్ చేస్తారు మనకు తెలియదు. ఇట్లా విషయాలు ఇంకో మరో అబ్బాయికి జరగదు. అమ్మాయిని ఫస్ట్ అమ్మాయిని లోపడేయాలి, అమ్మాయిని శిక్షించాలి ఫస్ట్. ఈ అమ్మాయిని శిక్షిస్తేనే ఇప్పుడు ఒక మాట చెప్తా, ఈ పాక్స్ ఆడని మినిమం ఒక అర్ధగంట ఆగండి, ఇక్కడనే మీకు దొరుకుతారు 2-10 కేసులు. గొడవలు జరుగుతాయి ఇక్కడ, అన్ని జరుగుతాయి. ఇప్పుడు వాడు వచ్చిండు, ఎంత గింతనే ఉంటారు పిల్లలు, మామూలు 18 నిండేయాలకు చేస్తారు. మేమేం చెప్తాం పోరాబా అంటే మేము మమ్మల్నే అంటారు, ఏదైనా ఇష్టం అంటారు అట్లా. అలా ఎందుకండి? తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి కదా. ఏం చేస్తారు అబ్బా చెప్పా, మమ్మీ నేను ఫ్రెండ్స్ చూసి అంటారు. మమ్మీ ఏమంటారు ఇప్పుడు, నా బిడ్డ నీ మనం ఏమంటారు, సరే అమ్మ అట్లా అంటాం. మనకి అట్లా కాదులే, అట్లా క్యాటర్లో అట్లా చేస్తారు. మళ్ళీ చేస్తారా? మన పిల్లలు మామూలుగా చాయ్ బయట కిరాణ్ షాప్లో చాయ్ చేయరు. నా పిల్లలు, నా బిడ్డలు, నాకు ఇద్దరు అమ్మాయిలు. అలాగే మనకి ఎవరైతే హరహర కృష్ణ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే, మా అబ్బాయి అయితే తప్పు లేదు, చేయించిందంత అమ్మాయి అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ అబ్బాయి అయితే తప్పు లేదు కరెక్టే, కానీ ఫస్ట్ పోయి వాళ్ళ నాయనకు చెప్పిండు, ఫస్ట్ స్టోరీ మొత్తం చెప్పినాక అది వన్ అయిపోయినాక వాళ్ళ ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు ఫస్ట్ సరెండర్ అయిపోరా నాయన నువ్వు అని వాళ్ళ ఆయన చెప్పిండు. తర్వాత ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేస్తాడు, స్పాట్ తీసుకుపోయినాక ఆ బాడీ అప్పుడు 4 రోజులు కాడే ఉంది, అది మూటల కట్టేసి ఉంటేనే మొత్తం బాడీ పార్ట్స్ చేయాలగా, ముద్దు పెడుకుంటే పెదాలు పట్టుకుంటే అవి ఏవో 3 ఉన్నాయంట, మనకు అంత తెలియదు. కానీ అది ఆడ తర్వాత దాన్ని కాల్ చేసిండాడు. కాల్ చేసిన అమ్మాయి ఆడ కూడా ముసలాబాయి ఏమన్నా ముందు అది 3 ఇద్దరు పోయి చూసి వచ్చినాక చూసిరు. చూసినాక నా ఫోన్కి డబ్బులు లేవంటే 18 అమ్మాయి ఇచ్చింది దానికి. ఇచ్చినాక మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా ఈ అబ్బాయి అమ్మాయి 3 బైక్ మీద పిఎస్ పోయి బాయ్ అమ్మాయి చెప్పింది, నువ్వు అమ్మాయి చెప్పి ఎవరు చెప్పారు, ఈ బైక్ పిఎస్లో పైకి పోయిండు, ఇంకో ముస్లిం అబ్బాయి అమ్మాయి ఏం చేశారు ఇంటికి వచ్చేసారు. అలాగే హరహర కృష్ణ నాన్నగారికి ముందే తెలుసు కదా, మరి అతనికి తెలిసినప్పుడు అతను పోలీసులకు అతను పట్టించుకుని ఎందుకు దాచాడు కొడుకును కాపాడుకోవడానిక? కొడుకును కాపాడు ఈడు ఎప్పుడైతే అమ్మాయిని అబ్బాయిని చంపేసిండా, ఒక రోజు ముందే వాళ్ళ ఫ్రెండ్ ఉండడు ఈడు మనకు తెలియదు, ఆడ పోయి ఒక 2 రోజులు ఆడనే దాచుకున్నాడు.
దాచుకున్నాక తర్వాత ఇన్ఫర్మేషన్ ఏం చేసిండ్రు వాడు వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిండు ఇట్లా ఇట్లా అయింది అంటే వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది అంటే నాకు తెలియదు అన్నది. పాపం కూడా ముస్లిం ఏమైనా అని పేరు ఏం పేరు అసలు అది అది 24 ఏమైతే ఇది 18 24 ఇది బయటకు వచ్చింది. ఒకటి చెప్పండి సార్, ఫైనల్ గా అలాంటి వాళ్ళని అంత క్రూరంగా చంపిన హరహర కృష్ణని కానీ అలా ప్రేరేపించిన అమ్మాయిని కానీ అసలు ఏం చేయాలంటారు ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వానికి అయితే పనిష్మెంట్ జరిగిందో అదే పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి? ఇద్దరికి ఇవ్వాలి, అమ్మాయికి ఇవ్వాలి. నవీన్ నవీన్కి జరిగిందా? మరి నవీన్ జరిగింది శిక్ష, అమ్మాయి కూడా నిహారిక పేరు నిహారిక, ఆమె కూడా అదే 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 శిక్ష జరగాలంటున్నాయి నేను. అంటే ఉరి శిక్ష? ఉరి అంటేనే అవి ఇట్లనే చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఉరి శిక్ష అయితే ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఏం చేసి ఉరి ఇట్లా తలగేసి వెళ్ళిపోతాడు, వాళ్ళకి ఎన్ని ఎన్ని ముక్కలు చేసేటానికి ఎంత బాధ అనిపించేటాడు. ఇప్పుడు ఇది కోస్తే ఎంత బాధ ఉంటుంది అన్న, ఇది కోస్తే ఎంత బాధ ఉంటుంది, ఆడు 3 రోజులు నరకం చూసింటాడు.